తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం 72 గంటల్లో 1,50,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. అన్న మీ పేరు? నా పేరు రాజు సింగ్ అన్న. ఏం చేస్తుంటావు అన్న? మరి ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఏ పార్టీ గెలుస్తుంది అనుకుంటారు? నేనైతే 90% మన కాంగ్రెస్ నవీన్ అన్న గెలుస్తానని హోప్ ఉంది. అంటే సీఎం గా ఎవరు అవుతారు, ఏ పార్టీ? టీఆర్ఎస్? అదే బీఆర్ఎస్ లేదంటే కాంగ్రెస్? కాంగ్రెస్. కేసీఆర్ మళ్ళీ మేమే గెలుస్తా అని చెప్తున్నాడు. కేసీఆర్ ఇప్పుడు చెప్పేటోళ్ళు మస్తు మంది చెప్తూనే ఉంటారు, వచ్చేటోళ్ళు చెప్తూనే ఉంటారు, పోయేటోళ్ళు చెప్తూనే ఉంటారు. కానీ కేసీఆర్ వచ్చినప్పటి నుంచి ఏం చేసిన ఏం చేయలేదు. బంగారు తెలంగాణ చేశాను చెప్తున్నాడు. ఏం చేసినా బంగారు తెలంగాణ? వాళ్ళ దగ్గర పనిచేసేటోళ్ళకే దొరుకుతున్నాయి అన్ని, మళ్ళీ బయట వాళ్ళకి ఏం దొరుకుతున్నాయి, ఇప్పుడు వచ్చిన వాళ్ళకి ఏం దొరుకుతున్నాయి. సంక్షేమ పథకాలు పెట్టాను చెప్తున్నాడు కదా, డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తున్నా అని చెప్తున్నాడు. పోయి చూసుకోమని ఒకసారి ఆయనకి తెలుస్తుంది ఏముందో ఏం లేదు. పథకాలే మమ్మల్ని గెలిపిస్తాయని చెప్తున్నాడు కేసీఆర్. ఇప్పుడు రోడ్డు మీద కుక్క అరుచుకుంటే పోతుంది, ఇప్పుడు కుక్క కాడి అంటే కూడా అది ముట్టుకుంటేనే పోతుంది, ఇది కూడా అంతనే. అంటే కేసీఆర్ వచ్చిన తర్వాత చాలా మార్పు వచ్చింది, తెలంగాణ మొత్తం చాలా అభివృద్ధి అయింది, కేసీఆర్ లాంటి ముఖ్యమంత్రి దొరకడం తెలంగాణ ప్రజలు చేసుకున్న అదృష్టం అని చెప్తున్నారు. అది ఇప్పుడు 10 సంవత్సరాల నుంచి ఒక్కటైనా మనకు చేసింది ఏమైనా ఉందా? ఏం లేదు. మనం అనుకుంటున్నాం ఇప్పుడు కాంగ్రెస్ వచ్చినా కూడా మనకు ఏమైనా హెల్ప్ఫుల్ అవుతుంది అని మనం అనుకుంటున్నాం. అంటే కాంగ్రెస్ వస్తే ఏం చేస్తుందని మీకు నమ్మకం? ఏదైనా కానీ ఫస్ట్ నుంచి కాంగ్రెస్ ఎట్లుంది, దేనికైనా కానీ కాంగ్రెస్ వచ్చి మనకు చేసింది మంచిగానే చేసింది, ఫస్ట్ నుంచే ఉంది అది. వాళ్ళు ఆరోగ్యశ్రీ ఇంకా అది ఇది అని చేసిండ్రు రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడు. ఇప్పుడు కేసీఆర్ వచ్చినప్పుడు అట్లా ఏమైనా చేసిండ్రు? ఏం చేయలేదు. ఏం చేసిండ్రు? రావాలనుకుంటున్నారు కాంగ్రెస్ రావాలనుకుంటున్నారు. బీజేపీ పరిస్థితి ఏంటి? బీజేపీ కూడా ఉంది లేదని అంటలే, కానీ ఇప్పుడు చెప్పలేం. బీజేపీ సెంట్రల్లో ఉన్నప్పుడు మనకి ఇక్కడ సిటీలో అయినా తెలంగాణలో అయినా సీఎం అయితే మనకు అయినా కాంగ్రెస్ తరపు నుంచి వచ్చినా కూడా కాదు, రేవంత్ రెడ్డి వచ్చినా కాదు. మనకు కేసీఆర్ అయితే రావద్దు అంటారు. కేసీఆర్ అయితే సీఎం అవుతాను. సాయి ప్రసాద్ ఏం చేస్తుంటా బ్రదర్? నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్. నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఓకే, మరి ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఏ పార్టీ గెలవాలనుకుంటున్నావు? నేను బీజేపీ అనుకుంటున్నాను. ఎందుకు బీజేపీ? ఎందుకంటే అంటే నేషనల్ వైజ్గా బాగా చేస్తుంది కదా ఆయన మొత్తం. అంటే మనం స్టేట్ పరంగా చూసుకుంటే, స్టేట్ పరంగానా ఈ స్టేట్లో అయితే ఎక్కువ భూకబ్జాలు ఎక్కువైపోయినాయి కదా, టీఆర్ఎస్ మెయిన్ డిఫెక్ట్ ఆడనే ఉంది. లేకపోతే టీఆర్ఎస్ గెలుస్తుంది ఈజీగా, ఆ భూకబ్జాలు అవేం లేకపోతే టీఆర్ఎస్ గెలుస్తుంది. అద్భుతంగా చేస్తున్నాము తెలంగాణ మోడల్ కేసీఆర్ అంటున్నారు. అంటే చేసిండు, బాగానే చేసిండు, చేయలే అనేది. కానీ అంటే కొన్ని గెలుస్తారు కానీ మేడ్చల్లో కొన్ని భూకబ్జాలు ఎక్కువైపోయినాయి. సో చాలా మంది ఇక్కడ కంప్లైంట్ అదే ఉన్నది వాళ్ళకి, అది తగ్గించుకుంటే ఆరామ్ చాలా గెలుస్తారు. డెవలప్ హైదరాబాద్ ఎట్లా ఉంది? మీరు ఐటీ అంటున్నారు, ఐటీ మొత్తం ఎట్లా ఉంది? అంటే కేటీఆర్ చాలా టాలెంటెడ్ కదా, ఆయన ఉన్నంత వరకు అయితే టీఆర్ఎస్ ఓకే అనిపిస్తారు బాగానే.